గూడు లేని పేదోడికి సొంతంటికల నెరవేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని పాలకుల నినాదం. ఆచరణలో ఇదంతా లేదని అక్కడి పరిస్థితులు చెప్పకని చెప్తున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రతి సమావేశాల్లోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని పేదలను ఊరిస్తున్నారు. ఐదేళ్ల క్రితం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు. పూర్తయిన ఇల్లు ఎందుకు ఉపయోగపడకుండా పోతాయని పరిసర వాసులు మండనపడుతున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం రైల్వే గోడౌన్ల వద్ద 546 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు వీటిని కేటాయించాలని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని, పేదోడికి సొంతటి కల నెరవేరుస్తామని ఆర్భాటపు ప్రకటనలు కూడా చేశారు. ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. రోజులు గడిచాయి, సంవత్సరం కాదు, రెండేళ్ళు కాదు, ఇంకా ఐదేళ్ళు దాటాయి. పూర్తయి ఇల్లు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. ఇళ్ల కిటికీలు ధ్వంసమయ్యాయి, గోడలు దెబ్బతింటున్నాయి, కొన్ని ఇళ్లలో ఫ్లోరింగ్ కుంగిపోతోంది. కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలవుగా మారుతున్నాయనే విమర్శలున్నాయి. వేలా పాల లేకుండా మందుబాబుల సిట్టింగులకు వేదికగా మారాయి. వెంకటాద్రిపాలెంలో ఇల్లు లేని నిరుపేదలు 2016లో 130 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. ఎన్ని రోజులు ఊకోవాలి, ఇడ డబుల్ బెడ్రూమ్ కట్టుకొని పాచిపోయిన దాకా ఉన్న పలిగిన దాకా ఉంటాయి, అద్దాలు పలుగుతున్నాయి, మాకు ఎన్నికి కష్టం. ఆ సారికి అంత మేము పొద్దుగాల పోతాయో, ఇప్పుడు దానికి తిండి లేక తిప్పలేదు. వారం రోజులైనా నెల రోజులైనా పోరాడతాం, మాకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే. మాకు కావాల్సిందే, మేము పోకుండా ఇడ ఉండాల్సిందే. ఇండ ఉంటా ఇండ పొంతా ఇండ పొందా తాళాలు పలగొట్టి ఇట మేము ఇండ పొందాం. ఏం పరి ఏం చేసుకున్నా సరే మేము పోరాడతాం, మేము ఇచ్చిన దాకా మేము వదలం. అస్సలు వదిలేదే లేదు. మాకు కావాల్సిందే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాల్సిందే. ఎవరు వచ్చి కొట్టినా మేము తన్నించుకుంటాం, అంతా కానీ మేము అసలు ఊకనేదే లేదు. మాకు ఖచ్చితంగా కావాల్సిందే డబుల్ బెడ్రూమ్. ఇప్పుడే తాళం పొల కొడతాం. పోలీస్ స్టేషన్ కనుక పోయినా, అక్కడ పోయినా, నల్గొండ పోయినా, భాస్కర్ సార్ కాడ పోయినా, టండా పోయినా, ఎవరు మేము మాకు పట్టించుకోకుంటే ఎట్ట ఉంటాం చెప్పు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, లేకపోతే ఇక్కడ పగల కొట్టుకొని మరి వెళ్ళిపోతాం. మీరు చంపుతారా, చంపండి, లేకపోతే అక్కడ ఉన్నాయి మేము తాళం షేర్లు, తాళం చేతులు పగల కొట్టి మరి రూమ్లోకి వెళ్తాం. కరోనా విస్తరిస్తున్న సమయంలో కిరాయికి ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మేము బజార్లో బతుకుతున్నాం సార్, ఏ ఇళ్ళల్లో పోయినా కానీ ఇప్పుడు కరోనా సీజన్, కరోనా కాబట్టి ఇప్పుడు ఎలగొడుతురు మమ్మల్ని, ఏకంగా ఎలగొడుతురు. మేము ఎక్కడ బతకాలి? మీరు ఓట్ల కానించి వేపించుకోబోతున్నారు, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. మేము బజార్లోనే ఉంటున్నాం, బజార్లో బతికే కాలం వచ్చింది మాకు. డబల్ బెడ్ ఇక్కడ డబల్ బెడ్రూమ్లు వేసిరే దేనికి? ఇప్పుడు చెట్లు పెరగడానికి, పిచ్చి చెట్లు పెరగడానికి, అద్దాలు బలగొట్టుకో, అద్దాలు పగడానిక. మాలాంటి వాళ్ళు పేదలోకి ఇస్తే అక్కడ ఉంటాం కదా, మీ పేరు చెప్పుకుంటాం కదా మేము. మీరేమో పెద్ద పెద్ద డాబాల ఇళ్ళలో పండుకుంటారో, మేమేమో కిరాయి ఇళ్ళలో పండుకోవాలి, కిరాయి కట్టుకుంటా కూడా మా అందరితో మాట్లాడాలి. ఏమిట్టుకుంటున్నాయి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్, ఏమిట్టుకున్నా ఏమిటి కట్టిరు మీరు? డబుల్ బెడ్రూమ్లు పేదలకు కట్టిరా, పలిసిన వాళ్ళకి కట్టిరా? చూస్తుండగానే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎప్పుడెప్పుడు కేటాయిస్తారోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. పూర్తయిన ఇల్లు పాడవకముందే కేటాయించాలని కోరుతున్నారు. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న పేదలకు ప్రభుత్వ ఇల్లు అందుబాటులోకి రాలేదని విచారం వ్యక్తం చేశారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పట్లో కేటాయించే పరిస్థితి లేదని తెలుస్తోంది. కట్టిన ఇల్లు ఎదురు చూస్తున్న పేదలకు సరిపోవని, ఉన్న ఇళ్లను కొద్దిమందికి కేటాయిస్తే మిగిలిన వారు ప్రభుత్వంపై వ్యతిరేక భావనతో ఎన్నికల సమయంలో ఓటుతో ఇబ్బంది పెడతారని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. లక్కీ డిప్ ద్వారా కేటాయించినా, నేరుగా కేటాయించినా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయనే అభిప్రాయం అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. ఇదే తరహాలో ఎవ్వరు పట్టించుకోకుంటే దరఖాస్తు చేసుకున్న వారు, ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరికి వారు ఇళ్లలో చేరాలని భావిస్తున్నారు. ఇంతకీ అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి.